कर्नूल जिल्ला यम्मिगनूर पट्टणंलो टीडीपी माजी एम्मेल्ये बीवी जयनागेश्वर रेड्डी ट्रूथ न्यूज़ चैनल तो मुखामुखी मात्लाडुतू एससीसी कमिश्नर निम्मगड्डा आदेशाल मेरकु ఒక ఐజీని ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన నేపథ్యంలో టీడీపీ మద్దతుదారులు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఈ రోజు నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కావున 3 రోజుల పాటు జరిగే నామినేషన్ల ప్రక్రియలో నిర్భయంగా పాల్గొని స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ చేసేవన్నీ అసాంఘిక కార్యక్రమాలకు బెదిరింపులకు భయపడకుండా ప్రతి ఒక్క సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండి ఒక్క సర్పంచ్ అభ్యర్థిని కూడా గెలిపించుకోలేని స్థితిలో ఉన్నారంటే వారి పరిస్థితి ఎలాంటిదో గమనించాలని తెలిపారు. ఏకగ్రీవాలు అంటే గ్రామమంతా కూర్చొని చర్చించుకొని ఏకగ్రీవాలు చేసుకునేది వేరు, బలవంతపు ఏకగ్రీవాలు వేరని తెలిపారు. ఏ టీడీపీ కార్యకర్త కూడా భయపడే స్థితిలో లేరని వైఎస్ఆర్సీపీని ధీటుగా ఎదుర్కొంటామని తెలిపారు. రాజ్యాంగంలో ఈరోజు ఎవరు బెదిరించినా ఈరోజు అధికారంలో ఉన్న పెద్దలు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎవరు బెదిరించినా ఎన్ని బెదిరింపులైనా కానీ తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా అంటే మా సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో గ్రామంలో మేము చేసిన అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్క సర్పంచ్ కూడా నామినేట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి అసాంఘిక ఏదైతే బెదిరింపు ప్రలోభాల కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా ఏ ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి నామినేషన్ విషయంలో కూడా పకడ్బందీగా ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈరోజు కమిషనర్గా ఉన్నారు. వారు ఏదైతే చెబుతున్నారో ఎక్కడ ఏ ప్రలోభాలకు ఏ భయానికి భయపడకుండా ఒక ఐజీని కూడా ఏర్పాటు చేశారు. ఏది జరిగినా కూడా ఇమీడియట్ గా మనం ఈ యొక్క రాజ్యసభలో ప్రతి ఒక్కరూ మనం స్వచ్ఛందంగా స్వేచ్ఛగా నామినేషన్ వేసుకుంటాం. ఇటువంటి ఎవరైతే ఇటువంటి చేష్టలు చేస్తారో వాళ్లకు గెలుపు కానీ ఓటమి మీద ఖచ్చితంగా భయం ఉంటుంది. కనీసం ఈరోజు ఒక సర్పంచ్ను కూడా గెలిపించుకోలేక ఏకగ్రీవాలకు పోతున్నారంటే వాళ్ళు